ఇవన్నీ ఎందుకు నేను వ్యక్తిగతంగా ఎందుకు వాడలేదంటే, నేను పార్టీని వ్యక్తిగతంగా ఎప్పుడు వాడను. వాడటానికి నాకు నా దగ్గర ఉందంటే నేను కోరుకుంటాను అందరూ బాగుండాలని, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడో భవిష్యత్తు బాగుండాలని ఇప్పటి నుంచి మనం బీజాలు వేయకపోతే విచ్ఛిన్నం అయిపోతాం, వెళ్ళిపోతుంటాం. 10 లక్షల మందిని కదిలించగలిగే ఎందుకు కదిలింటారు? ఒక పవన్ కళ్యాణ్ చెప్తే కదిలేస్తారా? లేదు. ఏం కదిపి ఉంటుంది? ఇంతమంది 10 లక్షల మంది డబ్బులు తీసుకోకుండా, సారా ప్యాకెట్లు లేకుండా, క్వార్టర్ బ్రాండీలు లేకుండా ఎందుకు అంతమంది కదిలి వచ్చింటారంటే, ఏదో ఒక భావన, నాలో ఉన్న భావన, 10 లక్షల మంది ఉన్న భావన కదిపి ఉంటుంది అందరినీ. ఆ కదిపి మనల్ని తీసుకొస్తే దాన్ని ఎవరు వాడుకోలేకపోయాం మనం. దాన్ని బయట వాళ్ళు ఎవరు ఎలాగ గుర్తించరు? మీడియాస్లో మనకి సరిగ్గా చూపించరు. మీడియాలో దేశ స్థాయిలో దాన్ని గుర్తించరు. ఇదేదో నా బలం చూపించుకోవడానికి కాదు, నాకు అంత అభిమాన బలం, నేను చిన్న సినిమా ఫంక్షన్ చేసుకుని బయటకు వస్తారు. కానీ ఇది వచ్చింది 10 లక్షల మంది నలిగి వచ్చింది ఒక సమస్యను చెప్పుకోవడానికని, ఒక సమస్యను చెప్పుకోవడానికని. దాన్ని మనం గుర్తించుకోలేకపోయాం. నేను కవాతుకు వచ్చి దానిని సరే చాలా బాగా జరిగింది అనుకుని ఒక 10 నిమిషాల లోపే అక్కడ మనకు అదే రాత్రి, దాని తర్వాత రోజు రాత్రి తుఫాను వచ్చేసింది. అదే రోజు రాత్రి శ్రీకాకుళంలో అరే ఒక ఇంకొక 2 రోజులు అందరితో మాట్లాడి ముందుకెళ్దామంటే శ్రీకాకుళం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రోజున అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆయన విజయనగరంలో ఉండిపోయారు. మనమేమో అక్కడికి వెళ్ళి మన ఇంత పెద్ద కవాతు చేసి మనం శ్రీకాకుళం తిరుగుతూ ఉన్నాం, ఆయన విజయనగరంలో తిరుగుతూ ఉన్నారు. అంటే మనల్ని స్పందన ఇంత తీసుకెళ్ళింది ముందుకి, కానీ దీన్ని మనం వాడుకోలేకపోయాం. 10 లక్షల మంది వచ్చినప్పుడు దేశం కదిలిపోద్ది. ఒక ఉప్పెన, ఒక ప్రభంజనం అలాంటి వాడుకోలేకపోయింది. దేనికి వాడుకోలేకపోయింది? దేనికి ఫెయిల్ అయ్యాం? చాలామంది అనొచ్చు ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఉండొచ్చు, అది ఇది అంటే ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఫస్ట్ నేను బయట వాళ్ళు ఏం చేశారు అనే కంటే కూడా మనం ఏం తప్పులు చేసాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోగానే తప్పకుండా ఇంతమంది జన సైనికులు ఉంటారు, లేదని పని చేయడానికి నిస్వార్థంగా పనిచేయడానికి వ్యక్తులు ఉంటారు, కదిలిపోతారు జనం. మనకి మనం వచ్చేయచ్చని అనుసంధానం చేయగలిగే పటిష్టమైన నాయకత్వం లేదు మన దగ్గర. పటిష్టమైన నాయకత్వం లేదు. వాళ్ళకి నాతో కూర్చోబెట్టి ఎంతసేపు నా చుట్టూ తిరగటమే తప్ప, నేను ఉన్నప్పుడు ఉంటారు, మళ్ళీ లేదంటే మళ్ళీ ఇంకా గాయ అందరూ వెళ్ళిపోదు. నాకు అర్థం కావా? అందరూ చెప్తాను నీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియట్లేదంటే, క్షేత్రస్థాయిలో కాదు కదా, మీరు ఇలాగే విధానాలు తెస్తే 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది కూడా నేను అర్థం చేసుకునేవాడు. నీ క్షేత్రస్థాయిలో ఏం చేయాలి? నేను వచ్చి ఎంతమంది చేయగలను? లక్షల మందికి రోజు నేను వచ్చి ఏం మాట్లాడగలను? నేను ఒక్కడిని. నన్ను తీసుకెళ్లి డిస్కషన్ తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టండి. మీరు నాకు బలం ఇచ్చి ఓట్లు ఇచ్చి శాసనసభలో మనం కూర్చోబెట్టగలిగి, లేదంటే అసెంబ్లీలో అభ్యర్థులు ఇచ్చి కూర్చోబెడితే నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడగలను, అది నా బలం. మీరు తీసుకొచ్చి ప్రతి కార్యకర్త లేదంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటే మాట్లాడుతాను, అది కూడా దానికి ఒక నిర్మాణ. అందుకే నేను 25 సంవత్సరాలు ఎందుకు మాట్లాడుతుంటానంటే నాకు తెలుసు ఈ కష్టాలు నష్టాలు అన్ని తెలిసే మాట్లాడాను. అజ్ఞానంతో మాట్లాడలేదు. దెబ్బతిని వచ్చాం పార్టీలోకి, దెబ్బతిని ఒక రాజకీయ పార్టీ పెట్టి దెబ్బతిని అర్థం చేసుకొని వచ్చాం పార్టీ పెట్టి. అవలేదు, అలవోగ్గా రాలేదు పార్టీ పెట్టడం. తెలుసు కష్ట నష్టాలు ఉంటాయని, మా కళ్ళ ముందే జరిగింది, ఎక్కడో బయట జరగలేదు, మా ఇంట్లోనే జరిగింది. మాకు తెలుసు, మై ఎన్ని మాటలు పడ్డాము, మాకు తెలుసు అన్ని కష్టాలు పడ్డాం, అన్ని ఇబ్బందులు పడ్డాం. వేల కోట్లు లేకుండా ఈ రోజున ఏ పార్టీ, ఇప్పుడు ఇందాక మీకు చెప్తున్నట్టుగా తెలుగుదేశం కూడా ఆ రోజున ముఖ్యమంత్రిగా మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి చాలామంది పెద్దలు అనుభోగ్యులు పక్కన నిలబడ్డారు. నా పక్కన అనుభోగులు ఎవరున్నారు మాట్లాడడానికి? నేను పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది పట్టుమని 150 మంది, నాతో పాటు నేను ఇష్టపడే ఒక 10 మంది వ్యక్తులు అంతే. వాళ్ళు ఎవరు నాయకులు కాదు. ఆ 150 మంది నాకున్న నేనంటే ఇష్టపడే అభిమానులు. అది పీఆర్పీ నుంచి కొంతమంది ఉన్న కొంతమంది పొలిటికల్ అవగాహన ఉన్న వ్యక్తులు. నాకున్నది జనబలం ఉందని తెలుసు నాకు, అదొకటి తెలుసు నాకు. అలాగే కష్ట నష్టాల మీద నాలాగా ఆలోచించగలిగే వ్యక్తుల సమూహం ఉందని తెలుసు. వాళ్ళతో కలిపి స్టార్ట్ చేసాం పార్టీ, కదిలించాం, ప్రభావితం చేయగలిగాం. పోటీ చేయలేక కాదు, వెళ్ళి తెలుగుదేశమో భారతీయ జనతా పార్టీని అడిగి మాకు ఇన్ని సీట్లు కావాలి, నాకు చేయొచ్చు. కానీ నాకు చాలా చిన్నగా, నేను పార్టీ నడపాలా, పార్టీని పెద్దది పెంచాలి అంటే నేనేమి ఆశించకపోవడం బెటర్ అనుకున్నాను. ప్రభుత్వాన్ని నిలబెట్టాం, మన విజయం 2014 ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు వాళ్ళు మనతో గొడవ పెట్టుకుంటే ఆ ప్రభుత్వం లేకుండా పోయింది. ఈ రోజున మన దగ్గర ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభుత్వం ఒక ప్రభుత్వం రాకుండా ఉండగలిగే శక్తి అయితే మన దగ్గర ఉంది. అంత ఆసక్తి అయితే శక్తి లేకుండా అయితే మనం లేం. అలాగే ఇందాక చెప్తున్నట్టు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ పార్టీ పెట్టినప్పుడు చాలామంది అనుభోగ్యులు వచ్చారు. మనకి ఎవరున్నారు ఈ రోజున? ఒక పార్టీ నిర్మాణం మన తెలుగుదేశం లాగా మీకు రావాలి, లేదంటే వైసీపీ లాగా రావాలి, లేదా భారతీయ జనతా పార్టీ లాగా రావాలి అంటే అరే దశాబ్దాలు కృషి ఉంది భారతీయ జనతా పార్టీకి. చిన్న ఖద్దరు చొక్కా, ఖద్దరు పైజమా వేసుకొని, చిన్న సంచి తగిలించుకొని కొన్ని 2-3 తరాలు పనిచేస్తే ఈ రోజున భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఈ రోజున కేంద్రంలో అంత కష్టపడి పనిచేసి
అలాగే తెలుగుదేశం పార్టీకి అనేక చాలా మంది దశాబ్దాలుగా చేసుకుంటూ వెళ్ళారు. చంద్రబాబు గారు పెట్టిన పెట్టిగా పార్టీ కాదు, లోకేష్ గారు పెట్టిన పార్టీ కాదు, అది చాలా మంది అనుభవజ్ఞులు పెట్టిన పార్టీ. అది ఎన్టీ రామారావు గారు లాంటి విపరీతం ప్రజాదరణ గల ఒక కథానాయకుడు పెట్టిన పార్టీ అది. నాకెవరున్నారు? ఏదో నేను సంపాదించుకుని కొద్ది డబ్బు పెట్టుకుని బ్యాంకులో నా ముఖం చూసే డబ్బులు కూడా ఇవ్వబుద్ది అనుకోండి, ఉన్నాయనుకోండి. ఎందుకంటే పనులు ఏమవుతాయి, పనులు చేయించడం ఆశయం కోసం ఎంతసేపు నువ్వు కూర్చొని కమ్యూనిస్ట్ లాగా అయిపోతావు లేదంటే సోషలిస్ట్ లాగా అయిపోతావు. ఒక రోజున భావజాలం ఉన్న వ్యక్తులే సమాజానికి అవసరం అవుతాయి. ఎంతసేపు స్వార్థం, నిన్న కొత్త ప్రభుత్వం వచ్చింది, నిన్న ఈ కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు సమాఖ్య నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు సమాధానం చెప్పి ప్రశ్న సమాధానం, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళు వచ్చి మన దగ్గరికి రాగలిగే మనం ఈ రోజున మనం సంపాదించుకున్న శక్తి సమస్య ఉంటే ఎవరైనా సరే వచ్చి జనసేన పార్టీ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవచ్చు. అసలు ఆ నమ్మకం సాధించుకోగలిగాం. అలాగే మనం నిజంగా స్వార్థంగా పనిచేయాలి నేను అంటే నాకు నా కోసం అంటే నాకు చాలా తేలిక. వీళ్ళందరితో కూర్చొని నాకు ఇన్ని సీట్లు కావాలి, నాకు ఈ సీట్లు మీరు ఎవరిని పోటీ పెట్టుకుని నేనే చేస్తాను చెప్పుకుని చాలా తేలిక చేసేసి ఉండొచ్చు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.